హలో అండి, నమస్తే అండి. మీరు ఇప్పుడు నేను బట్టల ఆరేనికి వచ్చా. చేతుడుపుల మిషన్ పడైపోయింది కనుక అయినా మన పెద్దగా బ్యాక్ కమెంట్స్ రావనుకో. ఎవరైనా ఒకటి అర కమెంట్ చేసినా కానీ ఏదో కావాలని ఏం తోచక ఏదో ఒకటి అలా మాట్లాడతారనమాట. అలా అని చెప్పేసి కామెంట్ బాక్స్ ఆపేసుకున్నంత పెరిగిదాన్ని అయితే కాదు. ఎలాంటి కామెంట్స్ కన్నా నేను రిప్లై ఇవ్వగలను, ఓకేనా? పోతే విషయం ఇక్కడ ఇంత కష్టం ఉంటుంది అని తెలిసే వచ్చినాను, బట్ ఆ కష్టం వెనుక చుట్టూ ఇన్ని మాటలు ఉంటాయని తెలియక వచ్చినాను, ఓకేనా? వర్క్ నేను ఇద్దరు స్కూల్ ఉంటే 6 లేపిస్తాను, స్కూల్ లేకపోతే 7 లేపిస్తాను. అది 5:50 పెట్టాలి అలారం. పోతే లేచినాక హాల్ క్లీన్ చేయాలి. స్కూల్ ఉంటే వాళ్ళు రెడీ చేసి వాళ్ళు ఇద్దరు పిల్లలు పంపించినాక హాల్ క్లీన్ చేయాలి. మామ వాళ్ళ రూమ్ క్లీన్ చేయాలి. రూమ్ అంటే ఇంకా బాత్రూమ్. వాళ్ళ డ్యూటీకి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ ఉండే సామాన్ అవన్నీ క్లీన్ చేయాలి. ఈ లోపు పిల్లలు వేస్తారు, పిల్లలు వేసి వాళ్ళు తినడానికి, వాళ్ళకి స్నానం, వాళ్ళ బట్టలు మార్చి మొత్తం వగేరా చూసుకోవాలి. ఈ పని చేసుకుంటూ 5 ఏదో వచ్చి టీ తాగటం, ఏదో బ్రెడ్ తింటామో అయిపోతుంది. పోతే మధ్యాహ్నానికి మళ్ళీ ఆడుకుంటారు, ఆ సామాన్లన్నీ సర్దాలి, మళ్ళీ పిల్లల రూమ్ అంతా క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేసరికి హాల్లోకి వస్తారు, హాల్ క్లీన్ చేస్తారు ఈ పిల్లల రూమ్లోకి వస్తారు. ఒకటి అయిపోయేసరికి ఒకటే అనమాట, అన్నం టైం అయిపోతుంది. మళ్ళీ అన్నం పెట్టాలి, మళ్ళీ అవన్నీ తీసుకెళ్ళి కిచెన్, మళ్ళీ హాల్ అంతా క్లీన్ చేయాలి. మళ్ళీ ఇల్లు ఆరు పిల్లల రూమ్లోకి వెళ్తారు, ఇక్కడ క్లీన్ చేయాలి, మళ్ళీ అక్కడ అన్ని ఆడుకుని ఇక్కడికి వస్తారు, మళ్ళీ అక్కడ క్లీన్ చేయాలి. ఈలోపు నేను అన్నం తినే టైం, ఆ 10 కక్క బోల మంచిళ్ళు ఇవన్నీ 10 వస్తారు 10 అన్నం తింటూ నేను లేకపోకుండా ఉన్న రోజు లేదు 2 ఇక్కడికి వచ్చినాక. ఈ టైంలో ఏదో ఇలా పని చేసుకుంటూ 1 వీడియో ఎంతసేపు వస్తుంది, 50 మేబీ 60 సెకండ్స్ ఎంత వస్తుంది, 1-2 ఉపయోగించే వీడియోకి మీరు పెట్టే కామెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. అయినా సారీ, మర్చింది ఏంటంటే నేను ఈ చూపించే పని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కదా వీడియోలో, ఆ పని జరుపుకొంచమే అనమాట. ఇంకా బోల్డ్ పని ఉంది, అంతా చూపిస్తే దడిచిపోతారని అక్క నీకోసం నేను నిన్న వీడియో చేసుకొని డిలీట్ చేసిన. మొన్న నిన్న పిల్లగాడు ఎలా అన్నాడు అని చెప్తే నువ్వే వింతగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి దానికి ఏదో కామెంట్ చేసినావు. ఏంటి అక్క నా మీద పడింది ఏంటి, నీ చూపు నాకు అర్థం కాలేదు, నేనేమన్నాను అంత కష్టం ఉంటుందని తెలిసే నేను వచ్చినాను అని చెప్పిన. నాకు తెలియక వచ్చాను కష్టపడతాను ఇక్కడ అని చెప్పలా, నేను అర్థమవుతుందా? నాకు తెలుసు ఇక్కడ పిల్లలను ఒక్కళ్ళని చూస్తానికే అంతంత మాత్రం. నేను నలుగురిని చూసి క్లీనింగ్ చేసుకుని అన్ని పనులు చేసుకుంటున్నా, అయినా హ్యాపీగానే ఉన్నా. నీకేమైంది, నాకు అర్థం కాలే, నీకేమైంది? నా వీడియో చూడలేకపోతే నువ్వు బ్లాక్ చేసుకో. ఎందుకు ఇప్పుడు నా ఎండ పడుతున్నావు నువ్వు? 2 అంటున్నావు, నువ్వు వచ్చే 10 ఉందా? 10 కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళైనా ఒకటే, 2 ఒకటే, 2 ఒకటే, 2 ఒకటి ఇక్కడ కష్టానికి ఎవరైనా సరే. అర్థమవుతుందా? ఒకళ్ళు నువ్వు వచ్చి 20 అవుతుందేమో, నువ్వు 20 30 చేసినా కానీ వీళ్ళు ఒకటే లెక్కను చూస్తారు. అర్థమవుతుందా? 2 అదే లెక్క చూస్తారు, నువ్వు 20 అదే లెక్క చూస్తారు, ఓకేనా? ఈ వీడియో చూసినాక నేను బ్లాక్ చేసిన. ఎవరు అమ్మా నువ్వు? నాకు నాకెందుకు చెప్తున్నావు? నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. అర్థమవుతుందా? పో పని చూసుకో, పోయి.